నమస్కారం, నా ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 85కి అందరికీ స్వాగతం. ఈ వీడియో నేను 10RG ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో మీరు వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. ఈవినింగ్ 4:30 అవుతుంది టైం. సో మనం న్యూస్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వీడియో క్వాలిటీ చెక్ చేయండి. ఆడియో వచ్చేసరికి మీకు రోడ్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నేను రోడ్ స్మార్ట్ ల్యాబ్ ప్లస్ మైక్రోఫోన్ని కనెక్ట్ చేశాను. రేపు నేను ఫుల్ కెమెరా రివ్యూ చేస్తాను 10RGది, అండ్ ఎఫెక్టివ్ వీడియో కూడా చేస్తాను. చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు 10RG గురించి. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ వీడియో కూడా నేను ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి. సో మనం న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ సరికి మనకి రేపు షామీ మీ మిక్స్ టోన్ లాంచ్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ మనకి ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్. సో ఇదొచ్చేసరికి మనకి లైవ్ రేపు 12 గంటలకి mi.com మీరు చూడొచ్చు. నేను లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే మన వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్. అక్కడ నుంచి మీరు లైవ్ స్ట్రీమ్ చూడొచ్చు. రేపైతే మనకి మీ మిక్స్ టూ లాంచ్ అవబోతుంది. చూడాలి మనకి వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారు మీ మిక్స్ టూది. అండ్ ఇది ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా లభిస్తుంది. ఎప్పుడు అవైలబుల్గా వస్తుందో మనకి రేపు తెలిసిపోతుంది. ప్రైస్ కూడా మనకి రేపు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి హానర్ నుంచి హానర్ 7X మనకి అక్టోబర్ 11 అంటే ఎల్లుండి మనకి లాంచ్ అవబోతుంది. ఇప్పుడు ఈ ఫోన్ అయితే మనకి TENNA సర్టిఫికేట్ కూడా పొందింది. చూడాలి మనకి హానర్ 7X వీళ్ళు ఏ ప్రైస్లో ఇండియాకి తీసుకొని వస్తారో. ఇది హానర్ 6X కి సక్సెసర్ అని చెప్పొచ్చు. దీనిలో కూడా మనకి బ్యాక్ సైడ్ డ్యువల్ కెమెరా సెటప్ ఉంటుంది. 16 MP బ్యాక్ కెమెరా ఉంది, అండ్ 2 MP సెకండరీ కెమెరా ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే ఫుల్ బొకే ఎఫెక్ట్ కోసం. ఫ్రంట్ ఒకసారి మీకు 8 MP కెమెరా లభిస్తుంది. అండ్ హువావే కిరిన్ 659 ప్రాసెసర్ లభిస్తుంది. డిస్ప్లే ఒకసారి మనకి 18:9 ఎక్స్పెక్ట్ రేషియో డిస్ప్లే అయితే లభిస్తుంది. సో ఇది హానర్ 7X గురించి. సో ఎల్లుండి మనం చూద్దాం హానర్ 7X మనకి చూద్దాం. ఫుల్ స్పెసిఫికేషన్ తెలిస్తే ప్లస్ మనకి లాంచ్, మనకి ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, షామీ నుంచి షామీ రెడ్మీ నోట్ 5 లైవ్ ఇమేజెస్ లీక్ అయినా ఇక్కడ మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. సో దీనిలో మనకి 18:9 ఎక్స్పెక్ట్ రేషియో డిస్ప్లే అయితే లభిస్తుంది. సో ఇంతకుముందు వరకు మనకి షామీలో ఇట్లాంటి డిజైన్ అయితే మనకి రాలేదు నోట్ సిరీస్లో. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డ్యువల్ కెమెరా సెటప్ ఉంది. సో చూడాలి మనకి డ్యువల్ కెమెరాస్ ఏం చేస్తుంది. ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, కానీ బ్యాక్ సైడ్ మనకి డ్యువల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ ఒకసారి మనకి ఫుల్ విజన్ డిస్ప్లే లభిస్తుంది. సో ఈ ఫోన్ అయితే మనకి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. చూద్దాం మనకి ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఎంత ప్రైస్ పెడతారు కూడా చూడాలి. ఎందుకంటే మనకి రెడ్మీ నోట్ సిరీస్ మనకి ఎప్పుడు 12-13 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. సో ఇది కూడా మనకి అదే ప్రైస్ రేంజ్లో రావచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి బ్లాక్బెర్రీ నుంచి బ్లాక్బెర్రీ మోషన్ ఈ ఫోన్ని లాంచ్ చేసింది. సో నేను దీని గురించి ఆల్రెడీ చెప్పా, లీక్ ఇమేజెస్ చూపిస్తాను మీకు లాస్ట్ ప్రీవియస్ టెక్ న్యూస్ వీడియోలో. సో ఈ ఫోన్ అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి దగ్గర 30,000 ఉంటుంది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. ఈ ప్రైస్లో ఇది లాంచ్ అయితే కొంచెం కష్టం ఇండియాలో. సో దీని స్పెసిఫికేషన్ మనకు కొంచెం యావరేజ్ ఉన్నాయని చెప్పొచ్చు, మిడ్ రేంజ్ స్పెక్స్. సో దీనిలో మనకి 5.5 inch ఫుల్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది, IPS LCD డిస్ప్లే లభిస్తుంది. సో నార్మల్ డిస్ప్లే అనేది 16:9 ఎక్స్పెక్ట్ రేషియోలో ఉంటుంది. 4GB ర్యామ్ లభిస్తుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మైక్రో ఎస్డి కార్డ్ పెట్టి మీరు 2TB వరకు మెమొరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు 12 MP కెమెరా ఉంది, అపేచర్ F2.0 వస్తుంది. 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 8 MP కెమెరా ఉంది, అపేచర్ F2.2 ఉంది. 4000mAh బ్యాటరీ లభిస్తుంది. క్విక్ ఛార్జింగ్ 3.0కి సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు ఫ్రంట్ హోమ్ బటన్లో ఎంబెడ్ చేశారు. సో ఫోన్ అయితే చూడడానికి మనకి బాగానే ఉంది. ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ పెట్టారు. సో ఈ ప్రాసెసర్ పెట్టి మనకి 30,000 ప్రైస్ పెడితే మనకి ఇండియాలో కొంచెం కష్టం, ఎందుకంటే మనకి ఆ ప్రైస్ రేంజ్లో చాలా ఉన్నాయి కాంపిటీషన్. మనకి స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్స్ కూడా మనకి వస్తున్నాయి. సో చూడాలి మనకి బ్లాక్బెర్రీ మోషన్ని ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తుంది, ఏ ప్రైస్లో తీసుకొని వస్తుందో. అండ్ నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ మనకి విండోస్ ఫోన్స్ ఇంకా తయారు చేయకపోవచ్చు. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ మనకి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో విండోస్ ఫోన్ వాడే వాళ్ళు తక్కువ ఉన్నారు, సో లాస్ వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. యాప్స్ కూడా సరిగ్గా డెవలప్ అయితే చేయట్లేదు. సో తక్కువ మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ డెవలప్ చేయడానికి ఫోకస్ అయితే ఉండటం లేదు. సో సర్వీస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం, సర్వీస్ అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మీకు ఇస్తాం ఇప్పుడైతే ప్రజెంట్ వాడుతున్న విండోస్ ఫోన్ వాళ్ళకి. సో ఫ్యూచర్లో అయితే విండోస్ ఫోన్స్ అయితే తయారు చేయకపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ఎవరైతే విండోస్ ఫోన్ వాడుతున్నారో వాళ్ళకి కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం మనకి అందరూ ఆండ్రాయిడ్ అండ్ iOS వాడుతున్నారు కాబట్టి. సో వీళ్ళు డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వస్తే మనకి వన్ ప్లస్ మనకు ఒక ఫ్లిప్ కవర్ అయితే ఫ్రీగా ఇస్తుంది. 1+5 ఉంటే అది మీకు 1+ స్టోర్స్లో బెంగళూరులో ఇప్పుడైతే ఇది అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే 1+5 బెంగళూరు స్టోర్లో కొంటున్నారు వాళ్ళకైతే ఫ్లిప్ కేస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ దీంతోపాటు వీళ్ళు 1500 రూపీస్ ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. సో మీరు ఒకసారి మీరు బెంగళూరులో ఉండే వాళ్ళైతే 1+5 కొనాలనుకుంటే బెంగళూరులో 1+ స్టోర్కి వెళ్ళండి, ఒకసారి మీకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఫ్రెండ్స్, ఫైనల్ చూసుకుంటే ఇది ఏసర్ నుంచి ఏసర్ మనకు ఒక ల్యాప్టాప్ని లాంచ్ చేసింది, ఏసర్ నైట్రో 5 అని చెప్పేసి. సో ఈ ల్యాప్టాప్ మీకు ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ లభిస్తుంది. ఇది మీకు 2 వేరియంట్స్ లభిస్తుంది. ఒకటోసారికి i5 ప్రాసెసర్ ఉంది, ఇంకొకసారికి i7 ప్రాసెసర్ ఉంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మనకి 15.6 inch ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లే లభిస్తుంది. ఇది టచ్ స్క్రీన్ డిస్ప్లే. సో దీన్ని మీరు ల్యాప్టాప్ లాగా వాడచ్చు, లేకపోతే ట్యాబ్లెట్ లాగా వాడచ్చు, కన్వర్టబుల్ అని చెప్పొచ్చు. అండ్ ప్రాసెసర్ విషయంలో ప్రాసెసర్ మనకి ఇంటెల్ i5 8th జనరేషన్ ప్రాసెసర్ ఒక మోడల్ ఉంది, ఇంటెల్ i7 8th జనరేషన్ ప్రాసెసర్, ఈ రెండు మోడల్స్ ఉన్నాయి మనకి. సో లేటెస్ట్ ప్రాసెసర్స్ అయితే వస్తుంది. అండ్ GPU వచ్చేసరికి NVIDIA GeForce GTX 1050 GPU లభిస్తుంది. 4GB DDR5
అండ్ నెక్స్ట్ దీనిలో మనకి స్పీకర్స్ వచ్చేసరికి రెండు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ ఉన్నాయి అండ్ మనకి ఒక సబ్ ఊఫర్ కూడా ఉంది. సో మీకు సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది దీనిలో మీకు. అండ్ రెండు యూఎస్బీ 3.0 పోర్ట్స్ ఉన్నాయి అండ్ ఒక యూఎస్బీ 2.0 పోర్ట్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది దీనిలో మీకు. అండ్ దీనిలో మనకి ర్యామ్ చూసుకుంటే 8GB DDR4 ర్యామ్ వస్తుంది. 48 వాట్ అవర్ బ్యాటరీ అయితే లభిస్తుంది. 10 అవర్స్ వరకు మీకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మీకు హార్డ్ డిస్క్ వచ్చేసరికి 1 TB హార్డ్ డిస్క్ ఉంది i5 మోడల్లో. i7 మోడల్లో మీకు 1 TB హార్డ్ డిస్క్ ప్లస్ 256GB SSD ఉంది. సో ఒకసారి ప్రైజెస్ చూసుకుంటే మనకి i5 ప్రాసెసర్ మోడల్ ఉన్న ప్రైస్ చూసుకుంటే మనకి 79,990 రూపాయలు ఉంది. అదే మీరు i7 ప్రాసెసర్ ఉన్న మోడల్ తీసుకోవాలనుకుంటే 94,990 రూపాయలు ఉంది. సో మనకి స్పెసిఫికేషన్ అయితే చాలా బాగున్నాయి ల్యాప్టాప్స్ అయితే. ఎవరైతే మీరు గేమ్స్ ఆడుతుంటారో సో గేమ్స్ ఆడే వాళ్ళు కూడా ఈ ల్యాప్టాప్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతాయి. అండ్ మీకు ఎడిటింగ్ వర్క్ చేయాలన్నా కానీ మీకు సో బాగానే వర్క్, ఎందుకంటే మనకి దీనిలో మనకి 1050 GTX గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి మనకి. సో ఇంకో మీకు గేమింగ్కి అండ్ మీరు ఎడిటింగ్ ఇట్లాంటి వాటికి కూడా ఈ ల్యాప్టాప్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. సో తీసుకోవాలనుకుంటే i7 మోడల్ తీసుకోండి, ఎందుకంటే మనకి SSD కూడా వస్తుంది దానిలో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్నిక్స్ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది. జియో ప్రసాద్ సైనింగ్ ఆఫ్. అల్సిమినేశ్వర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.